సత్యస్ కిచెన్ స్వాగతం అండి. ఇప్పుడు ఇది అరటి దవ్వ అండి. అరటి దవ్వ మనం ఆవకూర వండుకుందాం అండి. చాలా మందికి తెలుసండి అరటి దవ్వ ఆవకూర. అయితే నేను కొద్దిగా వెరైటీగా చేస్తున్నాను అంతే. ఇగోండి అరటి దవ్వ మనం పీస్ అంతా స్కిన్ అంతా తీసేసి చిన్న చిన్న ముక్కలు కోసుకొని ఇగో దీని తోటి ఇగోండి ఇలా తిప్పితే పీస్ వస్తది. ఆల్రెడీ తీసేసానండి పీస్. ఇలా ఇలా తిప్పి ఇలా ఇలా తిప్పితే పీస్ వస్తది నార. ఆ నార తీసేసి మనం నార వచ్చే వరకు తిప్పుకోవాలండి. ఇందులో నార వచ్చేసిందండి. ఇది మాత్రం ముక్క అండి. ఇగో ఏనంత పొడవుకి మరొక రెండేళ్ళు పొడవు అండి. అంత ముక్క ఇది ముక్కలు కోసాను. అయితే ఈ కూర మాకు చాలదండి. అదే ఉంది అరటి దవ్వ కొద్దిగా ముదిరిపోతే తీసేశాను. అవే ఇది లేతదన్నమాట. ఇప్పుడు ఇందులో మనం ఇగోండి ఇది ఉన్నది మా ఇంట్లో ఆనపకాయ ముక్క లేతది. ఇది కలిపేస్తున్నానండి. రెండు కలిపేసి ఆవకూర చేసుకుంటాను. ఈ ఆవకూరకి ఏం నానబెట్టానంటే ఇగోండి 3 స్పూన్లు బియ్యం నానబెట్టానండి. 3 స్పూన్లు బియ్యము, 3 స్పూన్లు నూనెపప్పు, వైట్ నూనెపప్పు, తర్వాత ఏమో 4 పచ్చిమిరపకాయలు, 4 ఎర్రమిరపకాయలు. మా కారంకి తగినట్టు వేసానండి. ఇవి కొంచెం కారం ఉంటేనే ఇది బాగుంటుంది. తర్వాత కొబ్బరి ముక్క, ఈ మాత్రం కొబ్బరి ముక్క వేసానండి. తర్వాత ఒక 5 జీడిపలుకులండి. కొంచెం ఇగోండి ఇవి పంపకిన గింజలు, పంపకిన గింజలు, ఇది వాటర్ మిలన్ గింజలు. ఇది ఒక స్పూను, ఇది ఒక స్పూను వేసానండి. ఒక 5 జీడిపలుకులు వేసాను. నూనెపప్పు చెప్పాను మీకు. ఆవాలంటే 1 టీ స్పూన్ వేసానండి. ఆవాలు 1 టీ స్పూను, 1/2 టీ స్పూను, 1/2 టీ స్పూను జీలకర్ర, ఇవన్నీ వేసి నానబెట్టుకున్నానండి. నానబెట్టుకున్నాను. కాసేపు నానిన తర్వాత మనం ఇగోండి ఈ జల్లిల్లో వడపోసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇగోండి ఆనపకాయ ముక్కలు ఈ సైజు కోసుకున్నానండి. మనం ఆనపకాయ తొందరగా ఉడికిపోతుంది, ఇది కొంచెం లేటుగా ఉడుకుతుంది, అందుకని ఆనపకాయ పెద్ద ముక్క వేసుకున్నాము. అదేమో అరటి దవ్వ అన్నది, అరటి దూడు అంటారు, అరటి దవ్వ అంటారు, రకరకాలు అంటారండి. అది సన్నగా కోసుకున్నాం మనం. ఈ రెండు కలిపి బాగా కడుక్కొని కొంచెం ఉప్పు వేసుకొని కళాయిలో మనం ఉడకబెట్టుకోవాలండి. ఆ ఉడకబెట్టుకున్న నీరు పడకూడదు, ఆ నీళ్ళతో ఉంచుకోవాలి మనం. ఇప్పుడు తగినన్ని నీళ్ళు వేసి మనం స్టవ్ మీద పెట్టుకున్నామండి కడుక్కొని. ఇగోండి ఇది సాల్ట్ ఇదండి, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసాము. ఇగోండి ఇది 1/2 టీ స్పూను బ్రౌన్ షుగర్ అండి. మీ దగ్గర ఏ షుగర్ ఉంటే అది వేసుకోవచ్చండి. ఇప్పుడు మనం ఇది వడపోసుకున్నామండి. ఇప్పుడు దీనికి 1 టీ స్పూన్ సాల్ట్ అండి. ఇందా మనం అందులో కొంచెం వేసాము. ఇప్పుడు కూరకు తగ్గ నేను వేసేసానండి. ఇప్పుడు ఈ చింతపండు వేయాలండి. ఆవకూరలకు చింతపండు మస్ట్ అండి, కంపల్సరీగా. ఇది కడుక్కొని శుభ్రం చేసుకొని వేసుకున్నానండి. చింతపండు పులుసు అయినా తీసుకోవచ్చు, ఇలా మిక్సీలోనే వేసుకోవచ్చండి. ఇదేమో 1 టీ స్పూను పసుపు అండి. ఇప్పుడు ఇది మనం మిక్సీ చేసుకోవాలి, తగినంత వాటర్ వేసుకోవాలి. ఇదేమో ఉడుకుతుందండి. ఇప్పుడు అరటి దవ్వ ఆనపకాయ ఉడికిపోయిందండి. వాటర్ కూడా ఇందులోనే ఇంక పెట్టేశాను. ఇది కొత్తిమీర అండి తాలింపుకి, ఇది కరియాపాకు. ఇగోండి ఇది ముద్ద మెత్తగా ఆడేశానండి. ఇగోండి చూపిస్తున్నాను, మెత్తగా ఆడేశాను. తగినంత వాటర్ కలుపుకున్నానండి, చిక్కదనం అయిపోతుంది కూర. ఇగోండి ఇప్పుడు కళాయిలో ఆయిల్ వేసుకున్నాము. చిన్న ఇంగు అండి, కొంచెమేనండి, ఎక్కువద్దు. ఆవాలు కూడా మనం అందులో వేసాం గనక ఇందులోనే కొంచెం వేయాలండి. అగోండి అంతే, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినపగుళ్ళు, 1/2 టీ స్పూన్ జీలకర్ర అండి. కొంచెం వేసామా లేదా అనే తాలింపు. ఇది వేగిన తర్వాత కరివేపాకు వేస్తున్నామండి. మరి మిరపకాయలు వద్దండి, వేయకూడదు. ఇగోండి పోపు వేగిపోయింది, మనం కొత్తిమీర వేస్తాం. లాస్ట్ వేసుకోవాలి కొత్తిమీర. ఇప్పుడేమో ఈ ముక్కలు కూడా వేసుకోవాలి, కలుపుకోవాలి. ఈ కొత్తిమీర కరివేపాకు మా ఇంట్లో వేనండి, గోల కుండీల్లో పెట్టుకున్నాను అట్లలో. మనం ఆయిల్ ఏదైనా వేసుకోవచ్చండి. నేను పల్లి ఆయిల్ వేసానండి, నెయ్యి కూడా తాలింపించుకోవచ్చండి. ఇలా కలిపిస్తాము. ఇగోండి ఇప్పుడు అది అయిపోయింది కదా మెత్త ఉడికిపోయింది, మనం గ్రేవీ వేసేయాలండి.
గ్రేవీ వేసాను ఇప్పుడు మనం తగినంత నీళ్లు వేసుకుంటున్నామండి అంటే ఇందులోనే మిక్సీ జాడీలోనే కొంచెం వేసుకున్నాము మనం salt చింతపండు అన్ని సరిపడా వేసేసామండి ఇది కొంచెం ఉడకాలండి ఉడికిన తర్వాత మనం గ్యాస్ ఆపేసుకోవడమేనండి ఈ కూర చాలా 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 పేగులకి కిడ్నీలకి లివర్కి అన్నిటికి మంచిదండి ఈ అరటి దవ్వ అయితే మనకి ఎన్నో గుణాలను ఇస్తదండి అరటి చెట్టు ఎన్నో మంచిది ఎన్నో గుణాలకి చాలా మంచిది కర్రీ అయితే ఆవకూరలోనే ఇంత మును పెట్టాను ఆవకూర ఇది వెరైటీగా పెట్టానండి వెరైటీ ఆవకూర ఇది ఉడికిన తర్వాత అయిపోయినట్లే ఇంకా ఇది అయిపోయిందండి మనం వేసినవన్నీ కరెక్ట్ గా సరిపోయండి మా టేస్ట్ కి సరిపోయేవి మీరు చేసుకుంటే మీ టేస్ట్ కి తక్క మీరు కారం ఉప్పు వేసుకోండి ఇదేమో అన్నంలో కలుపుకోవచ్చు తర్వాత చపాతీ తో తినొచ్చు పప్పన్నంతో ప్లెయిన్ మెయిన్ అన్నిటికన్నా పప్పు ప్లెయిన్ పప్పన్నంతో చాలా చాలా బాగుంటదండి నేను వేసుకొని తింటే చప్పన కట్టన్ చేస్తాను కదా ఆ చప్పన కట్ట అన్నంతో కూడా చాలా టేస్ట్ గా ఉంటది మిగిలిపోతే మనం దెంతోటైనా తినొచ్చు నైట్ బానే ఉంటది।